మనం ఏదైనా కానీ మంచి చేస్తే ఆ మంచి మళ్ళీ తిరిగి మనకు వస్తుందనే ఆలోచనతోనే పోయినంత. ఇలా షార్ట్ టర్మ్ పాలిటిక్స్ ఎప్పుడే కానీ చేయదు. 100 అడుగుల దూరంలో ఉన్నా కానీ అక్కడ దగ్గర దగ్గర ఒక 2-3 అవర్స్ ఈ విధంగా జరిగితే, 2 అవర్స్ జరిగినా కానీ ఎందుకు ఇమ్మీడియట్గా పక్కన ఉన్న దానిలో స్టేషన్ నుంచి మేము రాలేకపోయింది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రావాలంటే 30-35 కిలోమీటర్స్, 40 మినిట్స్లో మొత్తం అంతా బెటాలియన్ రావచ్చు. అసలు పోలీసులు లాఠీ తీసుకొని ఏ విధంగా కొడుతున్నారు వాళ్ళను? ఒక విలేకరి చెప్తున్నాడు వాళ్ళకు అసలు బండిలోకి 2 నిమిషాలు కూడా అవతల బస్సు వస్తుంది కాబట్టి దాంట్లో, ఎందుకంటే ముందే ఆడ విలేకరులు కూడా ఉన్నారు, బస్సు వస్తుంది కాబట్టి ఆడ నిలబెట్టడం, దాన్ని కూడా తట్టుకోలేరా. సో ఈ విధంగా వారి మీద దాడి చేయడం జరిగింది. కొంతమంది చూసినాం జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బహిష్కరించాలని. డెఫినెట్ గా అది ఎప్పుడో నిన్ను ఊరంతా ఇడిచి పెట్టి 2004లో ఎక్కడో దాక్కుంటే మా చిన్నయనను వాళ్ళను పట్టుకొని నేను ఏదో ఊర్లో వచ్చి బతుకుంటానంటే, ఫ్యాక్షన్ అనేది ఇక్కడ గ్రామాలలో ఉండకూడదు, అది మంచి సంస్కృతి కాదు, జరిగిపోయిన తరాలలో మళ్ళీ మనల్ని ఆ విధమైన భావంతో ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొని రావడం, వాళ్ళని బహిష్కరించారు. ఖచ్చితంగా టైం వస్తుంది. ఐఎమ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, లెక్కల్లో నేను ప్రతిసారి ఎప్పుడు 90 తగ్గలేదు నాకు. టైం ఎక్కువ దూరం ఉండదు, ఆ టైం ప్రకారం ఆ లెక్కలన్నీ కూడా సరి చేస్తాయి. ఇప్పుడు జరిగిన ఏ లెక్కాసారాలు ఉన్నాయో ప్రతి లెక్కాసారాలు తెలియజేస్తా. కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అంటారు, కానీ డెఫినెట్గా ఇంతకుముందు చెప్పిన విధంగా మా లీడర్స్కి మా కార్యకర్తల ముందు క్షమించాలని కోరుతున్నాను. ఈ 15 సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇంకా ఎందుకు ఆ భూతాల చుట్టూ తిరుగుతారు, ఆ గొడవల చుట్టూ అని చెప్పేసి వాళ్ళని చాలా కట్టడి చేయడం జరిగింది. మాటలు జోరైనాయి, చేతులు జోరైనాయి. నేను కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కానీ, ఇక్కడ గతంలో సత్య చేసిన హామీల మీద కానీ 1 సంవత్సరం వరకు సమయం ఇద్దామనే నేను అనుకున్నాను. ఆ సంవత్సరంలో ఉన్నా కానీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుదు కాబట్టి అవగాహన చేసుకొని అవన్నీ పరిష్కరించడానికి అడుగులు వేస్తాడేమో, కానీ వాటి మీద పరిష్కారం కంటే కూడా ఈ విధమైన గొడవలు ప్రోత్సహించేదానిలో గతంలో సమస్యలు వస్తాయంటే ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి చెప్పుకునే ఒక నేచర్ ఉండేది. ఇప్పుడంతా ఆ నేచర్ పోయింది. పిఏల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కారణం ఏర్పడింది మా ధర్మవరం ప్రజలకి. సరే, దానికి ఎవరేం చేయలేరు, అదే నచ్చిందేమో అనుకున్నాము. డెఫినెట్గా వీటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ, ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు 5 నిమిషాలకి నోటీసులకి తీసుకొని వచ్చినారు. అది కూడా మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి చేష్టలు మంచిది కాదు. ధర్మవరం ప్రజలకు నేను నెత్తి నోరు పట్టుకొని చెప్పిన, మీరు చాలా మోసపోతున్నారు ఈ విధంగా అని చెప్పేసి, కానీ ఎందుకో నా మాటలు పెడచెవిన పెట్టడం జరిగింది. కాబట్టి నేను కూడా ఒకసారి ఇది చేసిన తర్వాత వాళ్ళ విలువ తెలియాలా, నా విలువ తెలియాలి అంటే దాని గురించి వచ్చిన సందర్భంలోనే మాట్లాడదామని చెప్పేసి, అంటే నేను మన జరిగిన సంఘటనలో పెట్టడం మా వాళ్ళను 307 అక్రమ కేసు పెట్టడమే తప్పు, ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇది పెట్టుకొని అంతమంది గుమ్ముగూడి అంత రాద్ధాంతము చేయడం తప్పు. దాని మీద ఈ విధమైన పద్ధతిలో పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. డెఫినెట్గా ఎక్కడికి పోదు, అంతా కలిసినా కానీ ఇంకా 3 నెలలు అయిపోయింది, 50 నెలలు జమిలి గిమిలి వస్తాయి ఇంకా తొందరగా. సో ఎక్కడే కానీ మా వాళ్ళను అందరినీ కూడా అక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే మద్దతు తెలపడానికి వచ్చినారో, ఎవరైతే తోడుగా నిలబడినారో, ఫోన్లు చేసి మేమంతా వస్తామన్నా కానీ వద్దు, వాళ్ళంటే పనికి మాలేదు, పని పాట లేదు. ఒక పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి అందం తెచ్చే విధంగా పనిచేయాలి.
ఆ పదవికి తగ్గట్టుగా పనిచేస్తేనే మనకు ప్రజల్లో ఉంటామని చెప్పేసి ఆ భావన మీద పనిచేసాం. కానీ వాళ్ళకి అదంతా లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎన్నుకోబడ్డాడో ఆయన లేడు, ఎవరో అసిస్టెంట్లో పెట్టుకో పని జరుగుతుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ దీనిలో గురించి? సో ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనే దాని మీద కూడా ఇది చెప్తాను, తొందరలోనే చేస్తాను. ఐ వాంట్ గివ్, నేను యాక్చువల్గా అయితే టైం ఇద్దాం అనుకున్నాను. వాళ్ళు ఉండేటట్లు లేరు, వాళ్ళు ఉండేటట్లు లేరు. కాబట్టి అందరూ కూడా నాకు ఎవరైతే అందరూ వస్తాము ఇదేందినా ఇల్లేందినా ఎప్పుడు లేదంటే నేను చాలా మందిని అందరినీ వద్దని చెప్పిన, ఎవరు రావద్దండి అనవసరం మనకి ఇవన్నీ మనం ఇట్లాంటివన్నీ ఆ లైన్లో లేము. ఉనికి చాటుకొని ఒక ప్రయత్నంలో భాగంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఉనికి కోసం తాపత్రయపడే విధంగా నేను చెప్పేసి ఆ బండిలో మా డ్రైవర్ ఉన్నాడు, నేను లోపల ఉన్నాను. ఒక హారం కొట్టిన దానికి ఒక హారం కొడితే ఆ బండి యూటర్న్ తీసుకొని పక్కన నిలబెట్టే దానికి ఇంత ఇంత రాద్దాం చేస్తాను. సరే, వాటెవర్ మేబీ, వీళ్ళ టేక్ బాధితులు కూడా ఇప్పుడు నేను డిపార్ట్మెంట్కి కూడా కోరుకునేది ఒకటి, యు మెయింటైన్ లా అండ్ ఆర్డర్, ప్రాపర్గా మెయింటైన్ చేయాలని కోరుతున్నాను. ఈ దొంగ కేసులు ఇలాంటి తప్పుడు పెట్టడం వల్ల డెఫినెట్గా అది ఇంకో పద్ధతికి లీడ్ అవుతుంది. ధర్మవరం ఈజ్ వెరీ సెన్సిటివ్ ఏరియా, వాటిని తగ్గించడానికి నాకు 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు పట్టింది టైము. ఆ క్రైమ్ రేట్ తగ్గించడానికి, ఆ ఫ్యాక్షన్ భూతాన్ని తరిమి కొట్టడానికి నాకు 18 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఆ ఫ్యాక్షన్కి నేను ఒక బలైన వాడిని, బాధించబడ్డవాడిని. కాబట్టి అది ఇంకా ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు అని కోరుకునేవాడిని. ఆ ఫ్యాక్షన్ ఉండకూడదు అని కోరుకున్నాను కాబట్టి ఆ ఫ్యాక్షన్ తగ్గించడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి లాస్ట్ 10 ఇయర్లో ఒక్క గొడవ లేకోకుండా చేయడం జరిగింది, ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా లేకుండా చేయడం జరిగింది. మా వాళ్ళు చిన్నారెడ్డి అనే అతని వ్యక్తిని చంపితే కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా చట్ట పరిధిలోనే వాళ్ళకు జీవితకాలం శిక్ష పడే విధంగా చేయడం జరిగింది. ఆ విధంగానే మేము మెయింటైన్ చేసుకుంటూ పోయినాం. కాబట్టి ధర్మవరంలో ఇప్పుడున్న చాలామంది ఐపీఎస్లు వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ ఈడే. ఇంతకుముందు అనుకుంటా అంజనా సింహ కావచ్చు, తేజ్దీప్ కావచ్చు, ఇప్పుడున్న ద్వారకా తిరుమలరావు కావచ్చు, అకుల్ సబర్రావు కావచ్చు, మనీష్ కుమార్ సిన్హా కావచ్చు, రాజశేఖర్ బాబు కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇట్స్ సో సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ ఉన్న ఏరియా. ఇక్కడ 10 రూపాయల దగ్గర నుంచి మర్డర్ చేసేవాళ్ళు ఉంటారు ఇంతకుముందు, ఈరోజు ఆ కాలం లేదు. కాబట్టి మేము ఏదైతే ఈ ఈ ప్రాంతంలో ప్రశాంతత కావాలని కోరుకున్నామో ఆ ప్రశాంతతను ఉంచడానికి మేము ఎన్నో కూడా ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది, ఎంతో కంట్రోల్డ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు తెలిసి తెలియని చేష్టలతో, తెలిసి తెలియని పనులు చేయడం వల్ల డెఫినెట్గా ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ ఫ్యాక్షన్ జీవం పోసుకునే పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను.